ఆ దేవుడు ఒక చోటే ఉండి ఒక రూపంతోనే ఉంటే వాడు దేవుడే కాదు దెయ్యం అవుతాడు ఖచ్చితంగా ఒక చోట ఉండేవి దెయ్యాలు అన్ని చోట్ల ఉండేవి దేవుళ్ళు దేవుడికి మూడు లక్షణాలు అన్ని మతాల వాళ్ళు చెప్పేటూ ఉంటా సర్వజ్ఞత్వం ఒకటి సర్వవ్యాపకత్వం ఒకటి సర్వశక్తిమత్వం ఒకటి ఈ సర్వజ్ఞత్వాన్ని ఆమ్షియం అంటారు సర్వ సర్వ వ్యాపకత్వాన్ని ఆమ్ని ప్రజెంట్ అంటారు శక్తిమత్వాన్ని ఆమ్ని పోటెంట్ అంటారు మూడింట్లో ఏ ఏ ధర్మమైనా చెబుతుంది ఆ విషయం సర్వజ్ఞుడు సర్వవ్యాపకుడు సర్వశక్తిమంతుడు ఇందులో సర్వాంతర్యం ఎక్కడొచ్చిందండి సర్వవ్యాపకము సర్వాంతర్యామి అనే దానికి చాలా వ్యత్యాసం ఉంది ఇది నేను చెప్పక్కరలేదు మీకు తెలుసు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి అందరికీ నమస్కారం సర్వే జనా సుఖినో భవంతు అందరూ బాగుండాలి మన మధ్యలో చాలా విలువైన ప్రశ్నలున్నవి భారతావని ఆలోచించాలి భారతదేశంలోని అన్ని మతాలు ఆలోచించాలి భూ ప్రజలందరూ ఆలోచించాలి సర్వభూమిని సృజించిన వాడు ఒక్కడు సర్వమానవాలని కన్నవాడు ఒక్కడే అని వేదము చెప్తుంది సకల ప్రామాణిక గ్రంథాలలో కూడా ఆధారాలున్నాయి కొందరు పెద్దలు తమ అభిప్రాయాలను తమ ఆలోచనలను ప్రజలకు ప్రకటిస్తున్నప్పుడు ప్రామాణికతలో నుండి అప్రామాణికతలోనికి వెళ్తున్నటువంటి మార్గాల గుండా ఆశీర్వాదం అనుకుంటూనే దౌర్భాగ్యములోనికి ప్రవేశిస్తుండగా దానికి భయపడి నా దేశానికి ఈ భూ ప్రజలందరికీ సత్యమేదో అది తెలియాలనే తపనతో మీ ముందుకు వస్తున్నాను అందులో మొట్టమొదటి ప్రశ్న గరకపాటి నరసింహరావు గారు తండ్రి సమానులు నేను ప్రతి ఒక్కరిని ప్రేమించి గౌరవించడం నా దేశం నుండి భూమి అందంతటా ఉన్నటువంటి అన్ని ప్రామాణిక గ్రంథాలను కూడా సమన్వయపరిచే జ్ఞానమేమో బైబిల్ నుండి పరిశుద్ధాత్మ దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు సర్వమానవాళికి ఆధారమైన దేవుడు సత్యాన్ని స్పష్టంగా అర్థమయ్యేటట్లు చేయడానికి నా యందుండి నడుపుతున్నాడని నేను గ్రహించి అందరి పట్ల బాధ్యత భారము గలవాడిగా దేవుని చేత నడపబడుతున్నాను కాబట్టి గరికపాటి నరసింహరావు గారు తండ్రి సమానులు వారు లేవనెత్తినటువంటి వివాదాస్పదమైన వివరణ అభిప్రాయం మీ ముందు పెడుతున్నాను ఒకే దేవుడు మాకు మీకేమో పది మంది దేవుళ్ళు ఉన్నారు అంటున్నారు అసలు ఒకే దేవుడు ఒకే రూపం ఉండడం అనంత మూర్ఖత్వం ఇంకోటి లేదు ఆధ్యాత్మిక సత్సత్వంలో అచేత ఒకే దేవుడు అనే భావనే తప్పు హిందువులు ఎవరు ఆ పిచ్చిలో పడకూడదు అసలు మనం మనం పూజిస్తున్నది ఒకే దేవుణ్ణి అనేక రూపాల్లో పూజిస్తున్నాం తప్ప ఎంతోమంది మంది దేవుళ్ళని మనం ఆరాధన చేయటం వారేమన్నారు విన్నారు కదా ఒకే దేవుడు ఒకే రూపం అని ఆరాధించడం పూజించడం మూర్ఖత్వము అన్నారు అని చెబుతూనే వారు మరొక మాట కూడా అన్నారు మనం ఒకే దేవుణ్ణి కలిగి ఉన్నాం అనేకుల్ని కలిగిలేం ఒక దేవుణ్ణి అనేక రూపాలుగా ఆరాధిస్తున్నాం అని అన్నారు ఒక మనం మనం పూజిస్తున్నది ఒకే దేవుణ్ణి అనేక రూపాల్లో పూజిస్తున్నాం తప్ప ఎంతో మంది దేవుళ్ళని మనం ఆరాధన చేయటం అలా అంటూనే మరలా అన్నారు ఏమిటంటే దైవత్వాల మధ్యలోని బంధుత్వాన్ని కూడా మనం ఆరాధిస్తున్నాం భాద్రపద మాసం అంతా వినాయకుడికి తొమ్మిది రోజులు పూజలు చేశాం ఆశ్వీజ మాసం వెంటనే వచ్చింది వాళ్ళ అమ్మగారికి పది రోజులు పూజలు చేశాం దసరాని తర్వాత కార్తీకం వచ్చింది కుటుంబాన్ని పోషించే వాళ్ళ నాన్నగారికి నెలంతా చేసాం ఇప్పుడు మాసం వాళ్ళ మేనమామం విష్ణుమూర్తికి చేస్తున్నాం ఏం బాధపడట్ల రేపు సంక్రాంతి పండుగ వస్తే సూర్యారాధన చేస్తాం రథశప్తం వస్తే సూర్యారాధన చేస్తాం శ్రీరామనవం వస్తే శ్రీరాముడిని ఆరాధిస్తాం కుమారుని ఆరాధిస్తున్నావు వారి మామగారిని ఆరాధిస్తున్నావు తన తల్లిని ఆరాధిస్తున్నావు తండ్రిని ఆరాధిస్తున్నావు సూర్యుని ఆరాధిస్తున్నావు అని అక్కడ బాంధవ్యాన్ని నిర్మించారు ఒకే దేవుని అనేక రూపాలు బాంధవ్యాల ఒకే దేవుని అనేక రూపాలు దేవునిలోని గుణముల మీరే ఆలోచించండి వేదం ఏం చెబుతున్నది పండితులు తమ ఉద్దేశాలతో తమ ఆలోచనలతో తమ అవగాహనతో చెప్పవచ్చును కానీ ప్రామాణిక గ్రంథం ఏం చెబుతున్నది దేవుడు ఒక్కడే అని చెబుతుందా లేదంటే అనేక రూపములు ఉన్నాయి గనక ఆ రూపాలకు భార్య అని కుమారుడు అని మామ అని ఇలా అనేక బాంధవ్యాలను పెట్టడం వేదము నేర్పిందా ఋగ్వేదం ప్రథమ మండలంలో నూట ఇరవై రెండవ అనువాకంలో నాలుగో అధ్యాయం నూట ఎనభై రెండవ సూక్తంలో రెండవ మంత్రం చదువుతున్నాను మీకు స్క్రీన్ పైన కూడా కనబడుతుంది సత్యమును దర్శించుటకు ఒకే ఈశ్వరుని ప్రతిపాదించుటకు వేదమున నిరంతర ప్రయత్నము సాగుచున్నది అని ఉంది మీరు మాట గమనించారా సత్యమును దర్శించుటకు ఒకే ఈశ్వరుని ప్రతిపాదించుటకు వేదములో ప్రయత్నం జరుగుతుంటే మనం ఒక్కరిని చూపించుకుంటూ అనేకులను ప్రతిపాదించడం వేద విరుద్ధమే అవుతుంది మన సాంప్రదాయం గొప్పది మన పండిత జ్ఞానం గొప్పది మన పౌరాణికమైన గాథలు గొప్పవి మన చరిత్ర గొప్పది కానీ వేదంలో ఉన్న సత్యానికి వేరుగా వెళ్ళినప్పుడు ఈ గొప్పవి ఏమైనా సరే మోక్షరాజ్యాన్ని ఇవ్వవు మోక్షం చేరడానికి పూజలు వ్రతాలు పునస్కారాలు ఆధారం కాదు అవి భక్తిలో కొనసాగడానికి భక్తి దారి తప్పిపోకుండా ఉండడానికి నియమించబడినటువంటి నియమాలు మోక్షాన్నిచ్చేవాడు ఆయన మాత్రమే ఆయన ఒక్కడే దెబ్బ తగిలినప్పుడు మనం అమ్మ అంటామే గాని అమ్మలారా అనం కష్టం వచ్చినప్పుడు దేవుడా అంటామే గాని దేవుణ్లారా అనం బహువచనాన్ని వాడం కారణం ఎందుకంటే దేవుడు ఒక్కడే ఉన్నాడు కానీ ఇక్కడ విచిత్రం ఏమిటంటే గరికిపాటి నరసింహరావు గారు వారు ఏమన్నారంటే ఒక పేరుతోనే భావించడం ఒకరిని ఒక రూపంలోనే ఆరాధించడం మూర్ఖత్వం అన్నారు అసలు ఒకే దేవుడు ఒకే రూపం ఉండడం అనంత మూర్ఖత్వం ఇంకోటి లేదు ఆధ్యాత్మిక సత్సత్వంలో ఇందుకు నేను ఒక కోణంలో ఏకీభవిస్తూనే మరో కోణపు ఉద్దేశాన్ని తప్పకుండా తృణీకరిస్తున్నాను చూడండి మొదటి కోణం ఏమిటంటే దేవునిలో కోటాను కోట్ల తత్వములు ఉన్నాయి కోటాను కోట్ల రూపములు ఉన్నాయి వాటిని మేము బోధిస్తూనే ఉన్నాం మా వందల సందేశాల్లో యూట్యూబ్లో కూడా మీకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి దేవునికి అనేక తత్వములున్నవి అనేక రూపములు ఉన్నవి కానీ ఆ రూపములన్నీ మరలా ఆయన్నే స్మరింపజేయాలన్నది అత్యంత ప్రాముఖ్యమైన నియమం ఎన్ని రూపములైనా ఉండనివ్వండి ఎన్ని స్వరూపములైనా ఉండనివ్వండి మరలా అందరికీ ఆయనే గుర్తుకు రావాలి ప్రకృతి ఎంతటా ఆయన ప్రతి రూపమున్నది ప్రకృతి ఎంత ఆయన దైవ లక్షణములు ఉన్నవి బైబుల్ గ్రంథంలో కూడా రోమపత్రిక మొదట అధ్యాయం ఇరవై వచనంలో సృష్టింపబడిన వాటిని ఆలోచిస్తే ఆయన అదృశ్య లక్షణాలు కనబడతాయని ఉంది ఇక వేదముల నిండా కూడా ఆ మాట రాయబడతానే ఉంది శుక్లజుర్వేదం ముప్పై రెండో అధ్యాయం మొదటి మంత్రంలో ఉంది అతడే అగ్ని అతడే ఆదిత్యుడు అతడే వాయువు అతడే చంద్రుడు అతడే వీర్యము అతడే శబ్దము అతడే జలము అతడే ప్రజాపతి ఎన్ని తత్వములున్నాయో ఎన్ని రూపములు ఉన్నాయో అన్ని అతడే 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 ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం ఒక్కడే అనేక ప్రతిరూపాలుగా ఉన్నాడు కానీ మనం ఆ ప్రతి రూపాన్ని తలుచుకున్నప్పుడు ఆయన గుర్తుకు రావాలి ఆయన పేరు గుర్తుకు రావాలి ఆయన గుర్తుకు రాకుండా ప్రతిరూపం మనల్ని వేరే దృష్టికి మళ్ళిస్తున్నట్లయితే వేద అయిపోతుంది చాలా స్పష్టంగా వేదముల నిండా రాయబడింది అతడు ఒక్కడే అతడు ఒక్కడే శుక్లజుర్వేదం ముప్పై రెండో అధ్యాయం మూడో మంత్రం చదువుతున్నాను చూడండి అతని పేరు మహాధ్వజుడు అతనికి ఉపమానము లేదు హిరణ్య గర్భాభిమంత్రములు మమ్మను వలెను అతని మించి అవతరించిన వాడు లేడు అతడు అన్ని దిశల వ్యాపించి ఉన్నాడు అతడే అందరికన్నా మున్ను జన్మించిన వాడు ఈ మాటలు గమనిస్తున్నారా అతడే 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 అతడు ఒక్కడే అతడు సర్వాంతర్యామి అనే పదాన్ని మీరు వాడారు ఇదివరకు నేను దీని గురించి ఒక సందేశం చేశాను అతడు సర్వాంతర్యామి కాదు సర్వవ్యాపకం మాత్రమే ఇది మీ నోటితో మీరే చెప్పారు వినండి దేవుడికి మూడు లక్షణాలు అన్ని మతాల వాళ్ళు చెప్పేటట్టు ఉంటామన్నారు సర్వజ్ఞత్వం ఒకటి సర్వవ్యాపకత్వం ఒకటి సర్వశక్తిమత్వం ఒకటి ఈ సర్వజ్ఞత్వాన్ని ఆమ్నీషియం అంటారు సర్వ సర్వ వ్యాపకత్వాన్ని ఆమ్లీ ప్రజెంట్ అంటారు సర్వ శక్తిమత్వాన్ని ఆమ్లీ పోర్టెంట్ అంటారు మూడింట్లో ఏ ఏ ధర్మమైనా చెబుతుంది ఆ విషయం సర్వజ్ఞుడు సర్వవ్యాపకుడు సర్వశక్తిమంతుడు ఇందులో సర్వాంతర్యామి ఎక్కడొచ్చిందండి సర్వవ్యాపకము సర్వాంతర్యామి అనేదానికి చాలా వ్యత్యాసం ఉంది ఇది నేను చెప్పక్కరలేదు మీకు తెలుసు విశ్వమంతటా ఉండదగినవాడు కానీ ప్రతి దాంట్లో ఉండాలని ఆయన అనుకోడు లేడు కూడా ప్రతిదానికి తండ్రి ఆయనే ప్రతిదాని సృష్టించింది ఆయనే ప్రతిదానిలో ఆయన పెట్టిన జీవమే ఉంది కానీ ఆయన ప్రతి దాంట్లో ఉండాలనుకోవట్లేదు ఒకవేళ ప్రతి దాంట్లో ఆయనే ఉన్నాడు అని భావిస్తే మీరన్నట్లు గోవునే తల్లిని తల్లినే గోవుగా మీరు భావిస్తున్నప్పుడు గోవులో కూడా ఆయన ఉన్నాడని భావిస్తున్న మీరు కోడిలో గొర్రెలో మిగతా వాటిలో కూడా ఆయన ఉన్నాడని ఎందుకు భావించరు కోడిని కోసుకొని తినేసి మేకను కోసుకొని తినేసి ఆవును మాత్రమే కాపాడడం ఏమిటి వేదములలో గోవు కంటే కూడా గొర్రెకు ఎక్కువ గౌరవం దొరికింది కదండి గొర్రెగారు అని సంబోధిస్తుంది వేదం చూడండి ఆవైనా గొర్రెనా అవి దైవము కాదు అందులో దేవుడు ఉండడు కానీ దేవుడు వాటిని యజ్ఞ పశువులుగా వాడుకున్నాడు ఆయన అలాగే వచ్చి మరణిస్తానన్నాడు అందులో దైవత్వ స్వరూపాన్ని చూపించాలనుకున్నాడు కానీ అందులోనే పెట్టలేదు లోక పాపములు మోసుకొనిపోవు దేవుని అని క్రీస్తుని గుర్చి బైబుల్లో ఉంది కానీ క్రీస్తే గొర్రె కాదు నా గొర్రెలు నా స్వరము వినును అని రాయబడింది మనుషులు గొర్రెలని కాదు విధేయులని కాబట్టి దేవుడు సర్వజ్ఞుడు సర్వవ్యాపకుడు సర్వశక్తిమంతుడు కాదనేది కాదు కానీ సర్వాంతర్యామి మాత్రం కాదు అన్నింటి యందు లేడు అయితే ఉండాలనుకుంటే యందు ఉండగలడు మీరు మాట అన్నారు ఒకే చోట ఉండేది దయ్యం అన్ని చోట్ల ఉండేవాడు దేవుడు ఆ దేవుడు ఒక చోటే ఉండి ఒక రూపంతోనే ఉంటే వాడు దేవుడే కాదు దెయ్యం అవుతాడు ఖచ్చితంగా ఒక చోట ఉండేవి దెయ్యాలు అన్ని చోట్ల ఉండేవి దేవుళ్ళు సర్వవ్యాపకం అంటే అన్ని చోట్లు ఉండేవాడేనండి కానీ అన్నింటిలో ఉండేవాడని కాదు తప్పకుండా దేవుడు అనేవాడు అన్నింటిలో కాదు అన్ని చోట్ల ఉండగలడు అవసరమైతే అన్నింటిలోకి రాగలడు కానీ ఉన్నాడని మనం డిక్లేర్ చేసుకోకూడదు ఆయన అవసరమైతే ఎందులోనికి వచ్చినా సరే తన కార్యం జరిగించుకోగలడు ఇక మరొక ప్రాముఖ్యమైన విషయం చెప్తాను నేను ఇది చాలా ప్రాముఖ్యం మరి దేవుడు ఒక్కడై ఉండి సర్వవ్యాపకం కలిగి ఉంటే సర్వశక్తిమంతుడా దేవుడు అనేక ప్రతి వచ్చి అన్ని చోట్లు ఉంటే సర్వశక్తిమంతుడా ఈ ప్రశ్నకు తప్పక మీకు సమాధానం తెలుసు ఒక్కడు అన్ని చోట్లు ఉండగలిగితే సర్వవ్యాపకుడు సర్వశక్తిమంతుడు కాబట్టి ఒక్కడే అన్ని చోట్లు అన్ని సమయాల్లో అన్ని సందర్భాల్లో ఉండగలిగిన దేవుడు అయితే ఆయనలో కోటాను కోట్ల ప్రతిరూపాలు ఉన్నాయన్నది నిజమే సత్యమే వాస్తవమే కాదనలేం ఆ ఒక్కడు దొరకకుండా ఈ ప్రతిరూపాలన్నీ దొరికినా సరే ప్రయోజనం శూన్యమైపోతుంది ఈ ప్రతిరూపాలన్నీ ఉన్నవి మనల్ని ఆ ఒక్కడి దగ్గరికి నడపడానికి చాలా స్పష్టంగా రాయబడింది ఏకోవై నా ద్వితీయం అని స్పష్టంగా రాయబడింది అంటే దేవుడు ఒక్కడే అనేకులు లేరు ఎవని చే జనించు జగమెవని యుండు ఈనమై ఎవని ఎందు డిందు పరమేశ్వరుడెవరు మూల బెవడ నాది మధ్యలేవుడెవుడు వాణి నాత్మ భౌనీశ్వరన్నే శరణంబు వేడదని అన్నాడు పోతనా ఒక్కడే ఉన్నాడు సర్వసృష్టి స్థితిలో ఈ కారకుడు అనేక ప్రతిరూపాలను పెట్టుకొని అనేకుల్ని ఆరాధించడం వేరు ఎటు చూసినా ఆయన తత్వాలను గుర్తించి ఆయననే ఆరాధించడం వేరు క్రైస్తవుడు సృష్టిలో అగ్నిలో కూడా ఆయన ప్రతిరూపాన్ని నీటిలో ఆయన ప్రతిరూపాన్ని గాలిలో ఆయన ప్రతిరూపాన్ని చూస్తూ ఆయననే పొగిడి గనపరుస్తాడయ్యా అగ్ని లాంటి వాడవు నీవు లాంటి వాడవు నీవు గాలి లాంటి వాడవు నీవు ఇవేవి లేకపోతే మేము బ్రతకలేం నువ్వు లేకపోయినా బ్రతకలేమని స్థుతి ఆరాధన మరల ఆయన దగ్గరికి వెళ్తుంది కానీ అగ్నిని ఆరాధించట్లేదు వాయుని ఆరాధించట్లేదు గాలిని ఆరాధించట్లేదు అందులో ఆయనలోని అదృశ్య లక్షణాలను చూసి మరలా ఆయన్ని ఆరాధిస్తున్నాం ఇప్పుడు చెప్పండి ప్రతి రూపాలను ఆరాధిద్దామా ప్రతి రూపాలను బట్టి ఆయన్ని చేరుకుందామా ఏది వేదం నేర్పుతుంది ఏది మీరు ప్రకటిస్తున్నారు చూడండి దాశరథ రంగాచార్యుల వారు ముప్పయో పేజీలో ఇలా అన్నారు మీకు స్క్రీన్ పైన కనబడుతుంది చూడండి ఒకసారి ఒక విషయం స్పష్టం ఒక్కొక్క మతానికి ఒక్కొక్క భగవంతుడు పరాత్మరుడు పరమాత్మ ఉండడు ఉన్నది ఒకే ఒక సర్వేశ్వరుడు సృష్టి స్థితిలయ కర్త భగవానుడు ఒక్కడే ప్రవర్తకులు అనేకులు భూగోళం ఒకటే దేశాలనేకము ఆకాశం ఒకటే నక్షత్రాదులు అనేకము సముద్రము ఒకటే నదులు అనేకము ఏకోవై బ్రహ్మజ్ఞ ద్వితీయం అని రాయబడింది కాబట్టి ఒక్కడే అన్ని చోట్ల ఆయన్నే వెతకొచ్చు కొండ కూడా ఆయనలోని ప్రతిరూపాన్ని చూపిస్తుంది ఆయనలోని స్వభావాన్ని చూపిస్తుంది ఈ సమస్త ప్రకృతి ఆయనలోని స్వభావాన్ని చూస్తుంది ఈశభాష ఉపనిషత్తు పన్నెండులో రాయబడింది ప్రకృతిని పూజించి వాడు కన్ను పడుచుకున్న కానరాని చీకట్లోకి వెళ్ళిపోతాడు ప్రకృతిని పూజించకూడదు ప్రకృతిలో ఆయనను వెదకాలి ఆయన జ్ఞానాన్ని వెదకాలి దేవుడు ఒక్కడే అనే భావన తప్పు అని మీ నోటితో మీరు అన్నారు ఒకే దేవుడు మాకు మీకేమో పది మంది దేవుళ్ళు ఉన్నారు అంటున్నారు అసలు ఒకే దేవుడు ఒకే రూపం ఉండడం అనంత మూర్ఖత్వం ఇంకోటి లేదు ఆధ్యాత్మిక సత్సత్వంలో లేదు 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 అది వేద విరుద్ధం దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే ఆయనలోని కోటాను కోట్ల తత్వములు ప్రతిరూపాలు ఆయన లక్షణములను మనం గుర్తించాలి ఆయన ఒక్కడే చాలా స్పష్టంగా రాయబడింది శ్రీమదాంధ్ర వచ్చిన శుక్లయజుర్వేదంలో పదిహేడవ అధ్యాయము ఇరవై ఏడవ మంత్రంలో ఖచ్చితంగా రాయబడింది అతడు మన పాలకుడు ఉత్పాదకుడు విధాత సమస్త లోకజ్ఞాత అతడు ఒక్కడే సమస్త దేవతల పేర్లు గలవాడు ఒక్కడికి అన్ని పేర్లున్నాయి కానీ అన్ని పేర్లు కలిగిన అనేకులు లేరు మీరు ఏ ప్రతిరూపాన్ని ఆరాధిస్తున్నా మరలా ఆయన వైపే స్థుతి వెళ్ళాలి కానీ వీరికి ప్రత్యేకమైన ఇష్టాలు వీరికి ప్రత్యేకమైన ప్రతిరూపాలు వీరికి ప్రత్యేకమైనటువంటి విధి విధానాలను నిర్ణయిస్తే అది వేద విరుద్ధమవుతుంది ఒక్కడే ఉన్నాడు సమస్తము ఆయనకే చెందునుగాక అయితే మీరు ఒక విశాల దృక్పథాన్ని కూడా ప్రకటింపజేశారు మేము దీనికి చాలా సంతోషిస్తున్నాం మేము అన్నిటినీ నమ్ముతున్నాం అందరినీ గౌరవిస్తున్నాం ఇక్కడ రాముడు ఎలాగే అవతరించాడు అక్కడ క్రీస్తు అలాగే అవతరించాడు బుద్ధుడు అలాగే అవతరించాడని చాలా విశాల భావాన్ని వ్యక్తపరిచారు అలాంటి భావన నా దేశంలో ఉంది ముఖ్యంగా హైందవ సమాజంలో అంతటి ఉన్నత వ్యక్తిత్వం ఉంది ఇక్కడ రాముడు అవతరించినట్టే అక్కడ క్రీస్తు అవతరించాడు ఇంకో చోట ప్రభక్త అవతరించాడు మేము స్పష్టంగా నమ్ముతాం ఆ విషయాన్ని బుద్ధుడు అలాగే అవతరించాడు ఇక్కడ ఒక విషయం గమనించండి మేము కూడా చాలా సార్లు ఇదే విషయం చెబుతున్నాం ఏమిటంటే నిజదేవుని ముద్ర ప్రపంచమంతటా ఉంది భూమంతట కూడా నిజదేవుని ముద్ర ఉంది దిగి రాబోతున్న వాడు ఎలాంటి ఎలాంటి లక్షణాలతో ఉండబోతున్నాడో తెలియజేయడానికి దేవుడు అనేక మంది రాజులను వాడుకున్నట్లు కూడా బైబిల్ చరిత్ర చెబుతుంది సొలోమను క్రీస్తుకు పోలిక దావీదు క్రీస్తుకు పోలిక అబ్రహాము తన కుమారుడు క్రీస్తుకు పోలిక ఇలాగా చాలామంది నాయకులను చాలామంది మహానుభావులను ఆయన పోలికలుగా కొన్ని విషయాలలో దేవుడే వారి జీవితాలను నడిపించి నేను ఇలాగూ రాబోతున్నాను అని అనేకులకు అర్థమయ్యేటట్లు చేశాడు సర్వోన్నతుడైన దేవుని తత్వములు రామతత్వములో కనబడుతున్నాయి గనుక నా దేశం రాముని దేవుడు అంటుంది ఆ తత్వములను నెరవేర్చుటకు ఈ భూమిదికి అవతరించిన వాడు నజరేయుడైన యేసు అని మేము గుర్తించాం గరికిపాటి నరసింహరావు గారు దేవుడు ఒక్కడే అది వేదం చెప్తుంది నేను మీకు చెప్పే అంత పెద్దవాణ్ణి కాదు కానీ ఒక పొరపాటు జాతికి ఆవేశంగా వినబడుతున్నప్పుడు ఖచ్చితంగా ఆలోచన చెప్పాల్సిన బాధ్యత ఉంది దేవుడు ఒక్కడే అనేక రూపాల్లో ఆయన్ని వెతకడం కాదు అనేక రూపాలు అనేక ప్రతిరూపాలు ఆయనవే అని గుర్తించి ఆయన్ని వెతకకపోతే రక్షణ లేదని వేదమే చెప్తుంది ఏమండి అంధకారమును అధిగమించి ఆ మహాపురుషుని రూపము తెలుసుకున్నాను అతని తెలిసిన వాడే మృత్యుని జయించగలడు నాణ్యపందా విద్యతే అది తప్ప అనుసరించడానికి అన్య మార్గం లేదని శుక్లయజుర్వేదం ముప్పై ఒకటిలో ఉంది కదండి ఒక్కడే ఉన్నాడు కదండి అనేకులు లేరు కదండి ఆ ఒక్కరిని తెలుసుకోవాలి ఆ ఒక్కరిని తెలుసుకోవడానికే ఇన్ని ఆధారాలు ఉన్నాయి మన ముందు కానీ ఇన్నింటినీ పూజిస్తూ ఆ ఒక్కరిని పక్కన పెట్టడానికి కాదండి దేవుడు ఒకచోటే ఉండి ఒక రూపంలో ఉంటేనే దేవుడు కాదు అనే మాట కూడా మీరు మాట్లాడారు అవును దేవుడు ఒకే చోట కాదు దేవుడు ఒక రూపంలో ఉండి ఒకే చోట ఉండి కూడా కోటాను కోట్ల ప్రదేశాల్లో ఉండగలడు బైబుల్ కూడా సెలవిస్తుంది ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడుకుంటే అక్కడ నేను ఉంటానన్నాడు ఆయన ఒకేసారి కోటాను కోట్ల ప్రదేశాల్లో ఉండగలడు ఖచ్చితంగా ఉంటాడు ఆయన ఒకే రూపంలో అన్ని చోట్ల ప్రత్యక్షం కాగలిగితే కదా సర్వశక్తి మంతుడు అనేక చోట్లు వేరు వేరు రూపాల్లో ప్రత్యక్షం అవడం కాదు ఒకే వ్యక్తి అనేక చోట్లు ప్రత్యక్షం కాగలిగితే ఆయన సర్వవ్యాపకుడు సర్వశక్తిమంతుడు అది కదా వాస్తవం కాబట్టి ఆయనకు ఒకే రూపం ఉండడం తప్పు కాదు ఒకే రూపంతో అనేక చోట్లు ప్రత్యక్షం అవ్వడం ఆయన సర్వశక్తిమత్వం మనం మరలా ఎప్పటికైనా ఆ ఒక్కరిని తప్పకుండా చేరుకోవాలనే వేదం చెబుతుంది ఆ ఒక్కడిని కూర్చే వేదం పదే పదే మాట్లాడుతుంది ఆ ఒక్కడు భువనపు నాభిలో జన్మించే సూర్యుడని అక్కడే ఉత్పత్తి చెందుతాడని వేదం చాలా స్పష్టంగా చెబుతుందండి అతడు పుట్టుచున్నాడు కానండి అతని కన్నా ముందు సృష్టి లేదంటండి సృష్టికి ముందే ఉన్నవాడు ఆయన ఆయన సృష్టిలో జన్మించుచున్నాడు కారణం ఏమిటంటే మనందరి రక్షణ కొరకు మనకు మోక్షం ఇవ్వడానికి శ్రీమదాంధ్ర వచ్చిన శుక్లయజుర్వేదంలో ఇరవై మూడవ అధ్యాయం అరవై రెండవ మంత్రాన్ని మీరు చూడగలిగితే అక్కడ చాలా స్పష్టంగా రాయబడింది ఈ యజ్ఞమే భువనపు నాభి అంటాడు ఆ పై మంత్రములో భువనపు నాభి ఎక్కడా అని అడుగుతాడు ఆ కింది మంత్రంలోకి వచ్చేసి యజ్ఞం ఎక్కడ జరుగుతుందో అది భువనపు నాభి అంటాడు మీరు చెప్పండి భువనపు నాభి అంటే భూమధ్యపురం అన్నా కాదా యజ్ఞం ఎక్కడ జరుగుతుందో అదే భూమధ్యపురం అని ఆనాటి ఋషులు గుర్తుపట్టారు ఏంటా యజ్ఞం అంటే పరమాత్ముని యజ్ఞం మీరు చెప్పండి దేవుడే వచ్చి మరణిస్తాడు అనే శ్లోకాలు వేదములలో లేవు అని మీరు అంటారా మీరంటే ఉన్నాయి అంటూ మేము ముందుకొస్తాం ఖచ్చితమైన నిరూపణతో ఆధారాలతో నా దేశం మాత్రమే కాదు ప్రపంచ ప్రామాణిక గ్రంథాలలో కూడా ఇలాంటి ఆధారాలు స్పష్టంగా ఖచ్చితంగా ఉన్నాయని ప్రపంచానికి అన్ని భాషల్లో అర్థమయ్యే వరకు డబ్ల్యూసీ అపాలజిటిక్స్ కంకణం కట్టుకుంది ఎందరో మహానుభావులు ఇప్పటికీ ఎన్నో పరిశోధనలతో ముందుకొచ్చారు వారందరూ మేమందరం సత్యము స్థాపించి తీరుతాం మతము కులము తారతమ్య భేదాలతో సత్యదేవుని దూరం చేసుకుంటున్నాం మతమేమిటి కులమేమిటి దేవుని నమ్ముకోవడానికి తారతమ్య ఏమిటి మనం సత్యదేవుని తెలుసుకుందాం కొందరు విదేశీయులు వారిలోని అజ్ఞానం వారిలోని దుర్బుద్ధి వారిలోని చెడ్డ లక్షణాన్ని బట్టి దేవుణ్ణే తృణీకరిస్తే ఎలాగండి క్రైస్తవుల్లో మూర్ఖులు ఉన్నారు ఆనాడు మహమ్మదీయుల్లో మూర్ఖులు ఉన్నారు హైందవుల్లో మూర్ఖులు ఉన్నారు అన్ని మతంలో ఉన్నారు అందుకని చెప్పి ఏకంగా దేవుణ్ణే చెడు చేస్తే ఎలాగా చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి